Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోడీ షా ప్లాన్తో టీడీపీకి షాక్ ఇస్తున్న టాలీవుడ్. టీడీపీకి సినీ గ్లామర్ తగ్గుతోంది. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖులు టీడీపీలో రాజకీయంగా ఒక వెలుగు వెలిగారు. కానీ ఇప్పుడు కొత్త సినిమా కనిపిస్తోంది. 2019 ఎన్నికల సమయంలో పలువురు సినీ సెలబ్రిటీలు వైసీపీకి దగ్గరయ్యారు. అందులో కొందరు ఇతర పార్టీలకు వెళ్లారు. నందమూరి కుటుంబ వారసులు టీడీపీతోనే ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ రూటు సెపరేట్గా కనిపిస్తోంది. టీడీపీలోకి కొందరు నేతల శైలి జూనియర్ను పార్టీకి దూరం చేసింది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ సినీ రంగం నుంచి టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు సహా మరికొందరు దర్శక నిర్మాతలు మాత్రం టీడీపీ శ్రేయభిలాషులుగా కనిపిస్తున్నారు. మురళీమోహన్ పూర్తిగా వ్యాపార వ్యవహారాలకే పరిమితమయ్యారు. రోజా, ఆలీ, పోసాని వంటి వారు ప్రస్తుతం వైసీపీకి మద్దతుగా నిలిచారు. నాగార్జున సీఎం జగన్కు ఆప్తుడు. టీడీపీకి మద్దతుగా నిలుస్తున్న హీరోలను ఇప్పుడు బీజేపీ ట్రాప్ చేస్తోంది. కొద్ది నెలల క్రితం హైదరాబాద్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా భేటీ అయ్యారు. ఆ మీటింగ్ పరమార్థం రాజకీయమే. కానీ తారక్ను బీజేపీని ముందస్తు వ్యూహంలో భాగంగానే తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందనే వాదన ఉంది. పవన్ కళ్యాణ్తో మరోసారి పొత్తు ద్వారా ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తున్న టీడీపీకి సడన్గా ప్రధాని మోదీ షాక్ ఇచ్చారు. పవన్కు పీఎంఓ నుంచి ఆహ్వానం రావడం, ప్రధాని పవన్ సమావేశంతో అసలు టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందా ఉండదా అనే చర్చ మొదలైంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం పైన బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఒక దశలో వచ్చే ఎన్నికలలో నర్సాపురం లోక్సభ స్థానం నుంచి హీరో ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ బీజేపీ నుంచి పోటీలోకి దిగబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో మోహన్ బాబు గత ఎన్నికలలో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసినా తరువాత అనేక కారణాలతో సీఎం జగన్కు దూరంగా ఉంటున్నారు. కొద్ది నెలల క్రితం మోహన్ బాబు తనయుడు విష్ణు తాడపల్లిలో సీఎం జగన్ను కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ అయ్యారు. వ్యక్తిగత సమావేశం, దేవాలయానికి సంబంధించిన ఆహ్వానం కోసమే కలిశారంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే గతంలోనే తన ఫ్యామిలీతో ప్రధాని మోడీని కలిసిన మోహన్ బాబు త్వరలో మరోసారి ప్రధానితో భేటీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాని మోడీ పైన మోహన్ బాబు పలు సందర్భాలలో తన అభిమానం చాటుకున్నారు. దీంతో ఇప్పుడు తొలి నుంచి టీడీపీకే అండగా నిలుస్తున్న టాలీవుడ్ మద్దతు టీడీపీకి తగ్గిపోయింది. మరి ఇప్పుడు బీజేపీ నేతలతో సఖ్యతగా ఉంటున్న ఈ హీరోలు ఎన్నికల సమయంలో ఏ రకంగా వ్యవహరిస్తారనేది చూడాల్సి ఉంది.